చంద్రబాబు నాయుడు చేసిన పాపాలకు త్వరలోనే శిక్ష పడుతుందని మాజీ మంత్రి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. ఎవరి చేతిలోనైనా తప్పించుకోవచ్చు, కానీ దేవుడి చేతుల్లో ప్రజల చేతిలో నుండి తప్పించుకోవడం అసాధ్యమని పేర్కొన్నారు. మంగళవారం ఉదయం తిరుమలకు వచ్చిన ఆయన స్వామివారి నైవేద్య విరామ సమయంలో వెంకటేశ్వరుణ్ణి దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల వేద ఆశీర్వాదం అందించగా ఆలయ అధికారులు పట్టువస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ వెలుపులకు వచ్చిన కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నానని, రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. తాను సాధారణంగా తిరుమల కొండపై రాజకీయాలు మాట్లాడనని తెలిపిన కొడాలి నాని, చంద్రబాబు నాయుడికి ఐటీ నోటీసులు వచ్చినప్పటికీ తను ఆ విషయాన్ని చాలా చిన్నగా తీసుకుంటున్నాడని అన్నారు. చంద్రబాబు నాయుడు చేసిన పాపాలకు త్వరలోనే శిక్ష పడుతుందని అన్నారు. మా కుటుంబ సభ్యులు, ఆ నియోజకవర్గ ప్రజలు, ఈ రాష్ట్ర ప్రజలు, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం, జగన్మోహన్ రెడ్డి గారు సుభిక్షంగా ఉండాలని చెప్పి, ఈ రాష్ట్రానికి సమృద్ధిగా వర్షాలు, అదేవిధంగా పంటలు పండాలని చెప్పి అందరూ బాగుండాలి, 2024లో జరగబోయేటువంటి ఎన్నికల్లో మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఆ దేవుడు కల్పించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోవటం జరిగింది. వెంకటేశ్వర స్వామి గుడి మీద నాకు మాట్లాడటం పెద్ద ఇష్టం లేదు, కానీ ఆయనైతే అది చిన్న విషయంగా చెప్తున్నాడు. ఆయనకు తెలిసి అది చిన్న విషయం కాదు, పెద్ద విషయమేనని చెప్పి, అది రాబోయే రోజుల్లో మనం ఎన్ని పాపాలైనా చేయవచ్చు, ఎన్ని తప్పులైనా చేయవచ్చు, ఎక్కడి నుంచి అయినా తప్పించుకోవచ్చు, కానీ ఆ పైన ఉన్నటువంటి దేవుడి చేతిలో, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల చేతిలో తప్పించుకోవటం సాధ్యం కాదు. తప్పకుండా ఆ పైన ఉన్నటువంటి దేవుడు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆల్రెడీ శిక్ష చేశారు, ఆ దేవుడు కూడా తప్పకుండా శిక్ష చేస్తాడు తప్పు చేస్తుంటాడు.